నేను మొదటిసారి చపాతి తిన్న రోజును మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అసలు లైఫ్లో. ఎందుకంటే అది అంత ఫన్నీగా అయిపోయింది అనమాట. అసలు ఏ పిండి వాడాలో కూడా తెలీదు. మొత్తానికి వాళ్ళని వీళ్ళని అడిగి గోధుమ పిండి అయితే తెచ్చుకున్నాము. చాలా గట్టిగా అంటే గట్టిగా రాయిలాగా కలుపుకున్నాం అనమాట పిండి. అంటే అసలు ఏం తెలియదు, అది ఎలా చేయాలి ఏమీ తెలియదు. మొత్తానికైతే పిండి కలిపేసాము. ఇంకా బండకేసి రుద్ది బాగా దాన్ని అంత గట్టిగా ఉంది సాగదు కదా మరి. సో మొత్తానికైతే దాన్ని ఒక అప్పడంలా చేసి నూనె అయితే రాసాము, రెండు వైపులా నూనె రాసి బాగా కాల్చుకున్నాము. మొత్తానికి చపాతీలు అయితే ప్లేట్లో పడ్డాయి అనమాట. మరి అందులోకి కూర ఏం చేసుకోవాలి, అసలు కూర ఒకటి ఉంది కూరతో తినాలని కూడా తెలియదు. ఇంకా మా నాన్నమ్మ ఏం చేసిందంటే జాడీలో ఉన్న పండుమిరగా పచ్చడి తీసి అతొక్కు గుంటగరితో తీసి పళ్ళింకేసి గట్టికి కొట్టిందనమాట. ఎందుకంటే బాగా గట్టిగా ఉంటుంది కదా తొక్కు, అది దాంతో తిన్నామండి. అసలు చాలా బాగుంది ఆ రోజు.